హలో అండి, అందరికీ నమస్కారం. కారం కారంగా ఉండే ఎగ్ పులావ్ చేసుకోవడానికి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి అలానే సరిపడా ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత బిర్యానీ ఆకు, యాలకులు, స్టార్ ఫ్లవర్, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని వేయించుకోవాలి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా వేగిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని, ఒక రెండు టమాటాలు తీసుకుని ముక్కలు కట్ చేసి వేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకుని మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. టమాటా అంతా కూడా మెత్తగా మగ్గిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఆలు, క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలిపిన తర్వాత సరిపడా కారాన్ని వేసుకోవాలి. మీకు ఎంత కారం తింటే అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ కారాన్ని వేశాను. మొత్తం ఒకసారి కలిపేసుకుని కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన ఎగ్స్ అన్నీ కూడా వేసుకుని జాగ్రత్తగా ఒకసారి మొత్తం కలిపి ముందే కడిగిన బియ్యాన్ని వేసేసుకోవాలి. మనం నార్మల్గా రోజు చేసుకునే రైస్ చేసుకుంటాం కదా, అదే రైస్ వేసానండి. ఈ రైస్ అయితే మనం నానబెట్టవలసిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇవి ఒకసారి మొత్తం మసాలా పట్టేటట్టుగా పట్టించుకుని 1 కప్పుకి 2 కప్పుల లెక్కన నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి 6 కప్పులు వేసుకుంటున్నాను. 1కి 2 లెక్కన కొలుచుకొని వేసేసి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకొని ఒకసారి ఉప్పుని చెక్ చేసుకోవాలి. ఉప్పు అంతా కూడా కరెక్ట్గా సరిపోతే మూత పెట్టేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మనకి 3 విజిల్స్ వచ్చిందంటే రైస్ అంతా కూడా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. మూత తీసి చూసుకుంటే మనకి పలావ్ అంతా కూడా రెడీ అయిపోతుంది. చూడండి, పలావ్ అంతా కూడా రెడీ అయిపోయిందనమాట. ఎగ్ పలావ్ కారం కారంగా చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రైస్ అంతా కూడా జాగ్రత్తగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుని ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే, కారం కారంగా ఉండే ఎగ్ పులావ్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.